ఇప్పుడు ఇవాళ నుంచి నామినేషన్స్ స్టార్ట్ అయిన వలన మనకి ఈ ఈ పర్టిక్యులర్ ఎలక్షన్స్ లో పోటీ పడాలని ముందుకు వచ్చిన క్యాండిడేట్స్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 30 ఇయర్స్ 30 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి వాళ్ళు స్టేట్ లో ఏదైనా ఒక కాన్స్టిట్యూయెన్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీలో ఎలక్టర్ గా నమోదు చేసి ఉండాలి అండ్ ఈ నామినేషన్స్ కూడా ఖచ్చితంగా మనకున్న రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటే కలెక్టర్ చిత్తూరు గారికి ముందు మాత్రమే ఈ నామినేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇట్ కెనాట్ బి డన్ ఎనీవేర్ ఎల్స్ అదర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ దగ్గర ఈ నామినేషన్స్ ఇవ్వడం కుదరదు సో ఎవరెవరు క్యాండిడేట్గా పోటీ పెట్టాలని అనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చిత్తూరు వెళ్ళి చిత్తూరు కలెక్టర్ ముందు ఈ నామినేషన్స్ పెట్టడం జరుగుతుంది ఈ ఒక పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీకి నాట్ మోర్ దెన్ 4 నామినేషన్స్ పెట్టడం కుదరదు అండ్ వాళ్ళు స్వయంగా ఈ క్యాండిడేట్స్ పోటీ పెట్టిన క్యాండిడేట్స్ స్వయంగా వెళ్ళి పెట్టాలి వాళ్ళు నామినేషన్ చేయాలి ఆర్ వాళ్ళకున్న ప్రపోజల్స్ అట్లా ఎవరైనా ఒకరు వెళ్ళి కూడా దానికి చేయాలి దానికి అట్లీస్ట్ 20 వ్యాలిడ్ ప్రపోజల్స్ ఉండాలి వాళ్ళు కూడా ఎలక్టర్స్గా ఖచ్చితంగా నమోదు ఎలక్టర్ రోల్లో వాళ్ళ పేర్లు ఉండడానికి చూసుకోవాలి ఈ టైమింగ్ మార్నింగ్ 11 గంటల నుంచి 3 గంటల వరకు వర్కింగ్ డేస్లో ఈ పర్టికులర్ నామినేషన్ చేయడం జరుగుతుంది పబ్లిక్ హాలిడేస్లో ఈ నామినేషన్ జరగదు అండ్ మనకి ఈ నామినేషన్స్ వెళ్తున్నప్పుడు మనం నామినేషన్ పేపర్స్ ఉంటున్న ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ఫిల్అప్ చేసేసి పెట్టాలి ఇది బ్లాంక్ వదిలేయడానికి వీల్లేదు సెకండ్ దానికి ఉంటున్న ఒక నోటరీ అఫిడవిట్ ఉంటుంది ప్రాపర్టీ రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది ఇదన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్అప్ చేసేసి ఈ నామినేషన్స్ వేయమని క్యాండిడేట్స్ కోరుతున్నాము అండ్ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టిల్ ద ఎలక్షన్ కంప్లీట్ చేయడానికి వరకు ఉంటున్న వలన ప్రతి ఒక్క అధికారులు కానీ ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఆర్ పొలిటికల్ పార్టీస్ కానీ అండ్ ప్రజలు కూడా ఈ ఎలక్షన్ నియమనం ఏమేమి ఇచ్చిందో ఈ ఎలక్షన్స్ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ కూడా పాటించేసి ఈ ఎలక్షన్స్ ప్రాపర్ వితౌట్ ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్గా తీసుకురావడానికి మీ అందరికీ కోరుతున్నాను ముఖ్యంగా ఈ ఎనీ పబ్లిక్ మీటింగ్స్ కానీ ఆర్ క్యాన్వాసింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ అన్నీ కూడా 48 అవర్స్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ పోలింగ్ మనం స్టాప్ చేయడం జరుగుతుంది సో అది కూడా అందరూ కూడా పాటించేస్తే ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ మనం ఈ శాంతి భద్రతతో చాలా స్మూత్గా మనం కండక్ట్ చేయడానికి వీలు ఉంటుంది సో ఎవరెవరు ఓటర్స్గా ఇప్పుడు దాకా ఇది నమోదై ఉన్నారు అండ్ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ అండ్ పబ్లిక్ అందరూ కూడా ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్లో సహకరించి ఇది స్మూత్గా ఈ ఎలక్షన్ ప్రాసెస్ తీసుకువెళ్ళడానికి కోఆపరేట్ చేయమని ఈ సందర్భంగా మా అందరికీ కోరుతున్నాను ప్రకాశం నెల్లూరు చిత్తూరు గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ ఎమ్మెల్సీ నిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కలెక్టర్ గారు చాలా డీటెయిల్గా ఆల్ ఆస్పెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు నేను పోలీస్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడతాను ఇక్కడ 126 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇన్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ 51 పోలింగ్ లొకేషన్స్ both graduates and teachers combined చేసి ఈ 51 పోలింగ్ లొకేషన్స్లో మనం ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంచెం అనలైజ్ చేసి డిఫరెంట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ హిస్టరీ పొలిటికల్ హిస్టరీ రైవలరీస్ అన్నీ ఐడెంటిఫై ఆలోచించి 15 సెన్సిటివ్ పోలింగ్ లొకేషన్స్ కంప్రైజింగ్ ఆఫ్ 44 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది ఇవి వైపాలెం దొర్నాల పండేపి సింగరాయకొండ టంగుటూరు ఒంగోలు మల్కాపూర్ గిద్దలూరు కనిగిరి పామూరులో ఉన్నాయి దీని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి 38 టీమ్స్ ఉన్నాయి విచ్ ఆర్ కంప్రైజింగ్ ఆఫ్ తహసీల్దార్ ఎస్హెచ్ఓ అండ్ ఒక కానిస్టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది 38 టీమ్స్లో సిమిలర్లీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ 38 ఫ్లయింగ్ స్క్వాడ్స్ హ్యావ్ బీన్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ విచ్ 3 పోలీస్ పర్సనల్ హ్యావ్ ఆల్సో బీన్ గివెన్ ఇవి ఫ్లయింగ్ స్క్వాడ్ టు ఇంప్లిమెంట్ ఎంసీసీ అండ్ ఎనీ రాంగ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ మే బీ అకరింగ్ అవి చెక్ చేయడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంసీసీ ఇంప్లిమెంటేషన్లో ఉంది సో నా రిక్వెస్ట్ ఉంటుంది మీరు అందరూ ఎంసీసీ గైడ్లైన్స్ ఖచ్చితంగా ఫాలో చేయాలి విచ్ మీన్స్ ఎనీ టైప్ ఆఫ్ మీటింగ్ అండ్ ర్యాలీస్ పొలిటికల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసే ముందు ఎస్డిపిఓ కన్సర్న్డ్ ఎస్డిపిఓ నుంచి పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ లేకుండా ఎనీ పొలిటికల్ యాక్టివిటీ అవుట్ సైడ్
చేస్తే ఇట్ విల్ అట్రాక్ట్ సమ్ యాక్షన్, క్రిమినల్ యాక్షన్. సో ఒంగోలు కోసం డిఎస్పీ ఒంగోలు ఉంటారు, దర్శి అండ్ కనిగిరి ఆ సబ్ డివిజన్ కోసం డిఎస్పీ దర్శి అండ్ మల్కాపూర్ సబ్ డివిజన్ కోసం డిఎస్పీ మల్కాపూర్ ఉంటారు. సో ప్లీజ్ అప్లై ఫర్ పర్మిషన్స్. ఇవి పర్మిషన్స్ మీరు అడ్వాన్స్గా సబ్మిట్ చేయాలి, నాట్ జస్ట్ వన్ డే బిఫోర్. కొంచెం అడ్వాన్స్గా మీరు చేస్తే అన్ని లా అండ్ ఆర్డర్ అసెస్మెంట్ చేసి మీకు ఇమీడియట్లీ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దెర్ విల్ బి నో ప్రాబ్లమ్ ఇన్ ద గివింగ్ ఆఫ్ పర్మిషన్స్. ఎక్కడైనా కాంపిటేటివ్ ఉంటే ఈ సేమ్ ప్లేస్ సేమ్ టైంలో టూ డిఫరెంట్ పార్టీస్ ఆ పర్మిషన్ అడిగితే అక్కడ అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ దిస్ ఈస్ గివెన్ ఇన్ అ ఫ్రీ అండ్ ఫేర్ మేనర్, ఎన్ష్యూరింగ్ అ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. సిమిలర్లీ పోలీస్ తరఫు నుంచి ప్రివెంటివ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాడ్ క్యారెక్టర్స్, ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, ప్రీవియస్ ఎలక్టోరల్ అఫెండర్స్ ఎవరు ఉన్నారు, రౌడీ షీటర్స్, ఆల్ సచ్ పర్సన్స్కి 110 సిఆర్పిసిలో బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సిమిలర్లీ ఎన్బిడబ్ల్యూస్ ఇన్ బాడీలీ ఆఫెన్సెస్, ప్రీవియస్లీ మర్డర్ హర్ట్ కేసెస్ ఇలాంటి కేసెస్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళ మీద ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉన్నాయి, అవి కూడా స్పెషల్ డ్రైవ్ లాగా ఇప్పుడు ఆల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్స్ పెండింగ్ జరుగుతుంది. సిమిలర్లీ లైసెన్స్ వెపన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవి కూడా డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ పీపుల్,